అండ్ ఓటీటీ దాని గురించి యువర్ ఒపీనియన్, అంటే వై ఓన్లీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఎందుకు థియేటర్? కాదు సార్, కళ్యాణ్ గారు ఇప్పుడే నేను చెప్పాను దట్ వీహ్ ఈ సినిమాని డిజైనింగ్లోనే థియేటర్కి వచ్చి చూడాలి. మేము ఒక చాలా క్రూషియల్ పాయింట్ మీద తీసుకున్నాం సార్, కృష్ణుడు అన్న ఒక విషయం, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా తీయాలి సినిమా. సో ఒక గ్రాండ్ వేలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకప్పుడు అన్నమయ్య, ఒక అన్నమయ్య, దేవుళ్ళు ఇలాంటి సినిమాలు ముందు వచ్చేవి. ఈ మధ్య ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళారంటే అలాంటి సినిమాలు ఎక్కువ రావట్లేదు. సో అవర్ షుడ్ బి వన్ ఆఫ్ ద ఫిల్మ్ విచ్ విల్ టేక్ ద ఫ్యామిలీ ఆడియన్స్ టు ద థియేటర్స్. ఒక గ్రాండ్ మంచి ఒక భక్తితో పాటు, అడ్వెంచర్తో పాటు ఒక థ్రిల్ కూడా ఉండాలి, సస్పెన్స్తో పాటు అని అనుకున్నాం. సో దిస్ ఇస్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఫర్ ద నెక్స్ట్ 50 డేస్ మా సినిమా ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేస్తాం, ఇట్స్ నాట్ కమింగ్ ఎనీవేర్, థియేటర్లోనే ఉంటుంది. హోప్ఫుల్లీ 50 డేస్ ఆడద్దేమో థియేటర్లో చూడాలి. ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ చూడకపోయినా కూడా సెకండ్ పార్ట్ ఫ్లో అర్థమైపోతుందండి. అంటే లైక్ లగేరహ మున్నాభాయ్ ఉందండి, దానికి ముందు మున్నాభాయ్ MBBS ఉంది, ఆ క్యారెక్టర్స్ వాళ్ళు క్యారీ అవుతారు, కానీ క్యారెక్టరైజేషన్ క్యారీ అవుతుంది, కానీ కథ మాత్రం వేరే అండి. హాయ్ నిఖిల్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. యా, ఆఫ్టర్ అర్జున్ సురవరం 3 ఇయర్స్ అవుతుంది, ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అదొకటి. నెక్స్ట్ ఈవెన్ అర్జున్ సరోవరం ముందు అది కూడా, ఆ సినిమా కూడా నెంబర్ ఆఫ్ డేట్స్ చేంజ్ అవుతూ వచ్చింది. అల్టిమేట్గా దాని ముందు ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా అది సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఈ సినిమా కూడా నెంబర్ ఆఫ్ డేట్స్ చేంజ్ అయింది. సో అది సెంటిమెంట్గా సార్, నాకు తెలిసి ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఏ యాక్టర్కి ఇలా ఉండదు సార్, ఏమైనా గండం వస్తేనో హర్డల్ వస్తేనో సక్సెస్ అవుతుందని. నిజంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నేను, అండ్ మీరు యూఆర్ సచ్ అ సీనియర్ పర్సన్ ఇన్ ద మీడియా, మీరు చెప్తున్నారంటే నాకు అనిపిస్తుంది నిజమేమో అనిపిస్తుంది. నిజమండి, ఎక్కడిపోతావు చిన్నవాడ సినిమా కూడా ఆఫ్టర్ డిమానిటైజేషన్ మాది ఫస్ట్ సినిమా. సో దాట్ వాజ్ అ బిగ్ హర్డల్. మీరు అన్నట్టు అర్జున్ సురవరం తర్వాత నేను ఎందుకు సినిమా చేయలేదు అంటే, లైక్ పాండమిక్ వల్ల ఎవరూ చేయలేకపోయాం సార్. అండ్ ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమాతో రావాలి అని వెయిట్ చేసిన సినిమా కార్తికేయ అండి. అంటే కథ ఒకసారి హిట్ వచ్చిన తర్వాత దాన్ని వాడుకోవాలి, కానీ దాన్ని ఎన్కాష్ చేసుకోకూడదు అని ఒక దాంతోనే స్లోగా తీసుకోవడం జరిగింది సార్ డెసిషన్. అండ్ కార్తికేయ కోసం వెయిట్ చేశాను, అండ్ ఇప్పుడు థియేటర్స్కి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఆ డెసిషన్. ఇంకో 2 సినిమాలు కూడా రెడీ చేసి పెట్టారుగా, అది కూడా కదా అవి ఇంకా ఇది అయిపోయి కూర్చున్న తర్వాత చేసినవి.